తాజా 30. రాజమౌళి అంటే తెలియని వారు ఎవరు ఉండరు. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా, మొత్తం మీద ప్రపంచంలో కూడా తెలుగుడు చట్టాలను చాటుకున్నారు ఆయన. బాహుబలిలో ఇండియన్ సినిమా కీర్తి పతాకాన్ని ప్రపంచ స్థాయిని తీసుకెళ్లారు. మన అమరావతి కోసం కూడా ఒక చెయ్యి వేశాడు రాజమౌళి. రాజమౌళి అంటే ఒక క్రేజ్ ఉంది. రాజమౌళి నుంచి కాంప్లిమెంట్ వచ్చిందంటే అదో కిక్గా మారి జనం ఫీల్ అవుతూ ఉంటారు. సినిమా వాళ్ళు అలాంటి రాజమౌళి నుంచి విశాఖపట్నం నుంచి ప్రశంసలు నడిపిస్తూ విశాఖపట్నం నగర అభివృద్ధి హుడాకి అధికారులు మెచ్చుకుంటూనే ట్వీట్ చేశారు ఆయన. తాజాగా రాజమౌళి విశాఖపట్నం వెళ్ళారు. వైజాగ్లో తిరుగుతూ రోడ్ల అందాన్ని శుభ్రతను చూసి ఫిదా అయిపోయారు. చాన్నాళ్ళ తర్వాత వైజాగ్ వచ్చానని, ఇక్కడ రోడ్లు చాలా పరిశుభ్రంగా ఉన్నాయని, చాలా సంతోషవంతంగా సమర్థవంతంగా వీటిని నిర్వహిస్తున్నారని అన్నారు ఆయన. ఇందుకు హుడాకి స్పెషల్ థ్యాంక్స్ అంటూ రాజమౌళి మాట్లాడారు. హ్యాడ్ ఎ ఛాన్స్ టు అబ్జర్వ్ వైజాగ్ రోడ్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. క్వైట్ క్లీన్, గ్రీన్ అండ్ ఎఫిషియెంట్లీ డన్. అప్రిషియేట్ హుడా ఫర్ ఎ స్ప్లెండెడ్ జాబ్ అంటూ ఆయన తన ట్వీట్ని హుడాకి సపోర్ట్గా అందించారు. మూడేళ్ల కిందట మహానగరం విశాఖ హుదయ తుఫాన్ కుదేలైపోయింది. ఎదుగుతున్న సుందర నగర భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో ఉన్నారు అందరూ. కానీ అక్కడ ఉన్నది చంద్రబాబు. అంతే విధ్వంసం జరిగింది. సరే, కేవలం 10 రోజుల్లోనే అంత నార్మల్ అయ్యేలా ప్లాన్ చేశారు. ముఖ్యమంత్రితో పాటు అధికార యంత్రాంగం మొత్తం ఈ 10 రోజులతో పాటు వైజాగ్లోనే ఉండి తన నష్ట నివారణ చర్యలు చేపట్టేసింది. సర్వం కోల్పోయి ప్రజలకు భరోసా కూడా ఇచ్చారు. కట్ చేస్తే ఈ 3 ఏళ్లలో వైజాగ్ పడింది, లేచింది, నిలబడింది. ప్రకృతి కూడా ఆశ్చర్యపోయే విధంగా ఇప్పుడు పరిగెడుతోంది. స్వచ్ఛ భారత్ పథకం కింద అందజేసిన పరీక్షలో 2019 ర్యాంకుల్లో దేశంలో 3వ సుందర నగరంగా ర్యాంక్ కూడా తెచ్చుకుంది. తుఫానికి అతలాకూతమైనటువంటి వైజాగ్ స్వచ్ఛ భారత్ మిషన్లో దేశంలోనే 3వ ర్యాంక్ నిలవడం గొప్ప విషయం. దేశంలోనే ఎల్ఈడి లైట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి కార్పొరేషన్గా జిఎంవీసీ ఖ్యాతి కూడా పొందింది. అంతర్జాతీయ నేవీ ఫ్లీట్ రివ్యూ బ్రిక్స్ సదస్సు భాగస్వామ్య సదస్సుతో విశాఖ ప్రపంచ స్థాయి గుర్తింపు కూడా వచ్చింది. ఏకంగా 2వసారి ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి నవ్య ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని మరోసారి నిరూపితమైంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.